వెల్కమ్ దిస్ ఇస్ డాక్టర్ అల్లాడ్ ఎంజయ్య సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఈ యొక్క వీడియోలో ఒక ప్రధానమైన అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాను ఇంత ప్రధానమైన అంశం అని ఎందుకంటున్నా అంటే ఈ కాన్సెప్చువల్ మీద ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ పడతాయి అది గ్రూప్ వన్ కావచ్చును టూ కావచ్చును త్రీ కావచ్చును వాట్ ఎవర్ దట్ గ్రూప్ వన్లో అయితే మెయిన్స్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది ఏంటంటే ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ సెంట్రల్ ఆర్ నేషనల్ ఎకానమీ అండ్ స్టేట్ ఎకానమీ అంటే ఇక్కడ మనం ఆర్థిక వ్యవస్థను తీసుకున్నప్పుడు ఎవరైనా పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా కూడా ఒక చిన్న కంపారిజన్ అనేది అలవర్చుకోండి అలా చదువుకుంటే చాలా విషయాలు తక్కువ టైంలో ఈజీగా ఫినిష్ అయిపోతాయి నేను వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎకానమీ చదువుతున్నప్పుడు ఏం చేయాలంటే ఇండియన్ ఎకానమీ ఉంది తెలంగాణ ఎకానమీ ఉంది ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ స్టేట్ ఎకానమీ ఏపీ వాళ్ళైతే ఏపీ స్టేట్ ఎకానమీ ఉంది ఇప్పుడు మనకు ఇండియన్ ఎకానమిక్ సర్వే వచ్చింది టీఎస్ ఎకానమిక్ సర్వే వచ్చింది ఇండియన్ బడ్జెట్ రిలీజ్ చేశారు టీఎస్ బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు ఇవి మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి బుక్స్ కూడా మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ బుక్లు నెక్స్ట్ ఒక టూ డేస్ నుంచి మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది ఈ బుక్ కావాల్సిన నేరుగా మన వెబ్సైట్లో నుంచి కూడా మీరు పొందొచ్చును లేదంటే మన పబ్లికేషన్ ద్వారా కూడా పొందొచ్చును వెబ్సైట్ ద్వారా పొందేవాళ్ళు ఇక్కడ మనకు వెబ్సైట్ లింక్ ఇచ్చామనండి అల్లాడి పబ్లికేషన్స్ .com ఉంటుంది వెబ్సైట్ అందులోంచి కూడా మీరు బుక్ పర్చేజ్ చేయొచ్చు లేదు అంటే మన పబ్లికేషన్ నేరుగా ఫోన్ చేసి కూడా పొందొచ్చు మన పబ్లికేషన్ నెంబర్ 9014640879 నెంబర్ ద్వారా కూడా మీరు పొందొచ్చును క్లాసెస్ కావాలి అంటే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్లో క్లాసెస్ ఉన్నాయండి అన్ని గ్రూప్ టూ క్లాసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు వాటిని పర్చేజ్ చేయొచ్చు ఇక్కడ ఈ కంపారిజన్ ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా మనకు ఆదాయము తీసుకోండి ఇన్కమ్ ఇన్కమ్ ఇందులో జాతీయ ఆదాయం ఉంటుంది రాష్ట్ర ఆదాయం ఉంటుంది పక్కపక్కనే పెట్టుకోండి జాతీయ ఆదాయము రాష్ట్ర ఆదాయం పక్కపక్కనే పెట్టేసుకొని కంపేర్ చేయండి అంటే దేశ ఆదాయము లేదా జాతీయ ఆదాయం ఎంత రాష్ట్ర ఆదాయం ఎంత సింపుల్ వెరీ సింపుల్గా అయిపోతుంది అదేవిధంగా జాతీయ ఆదాయంగా గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ దిస్ కాల్డ్ గ్రోత్ రేట్ జీఆర్ అంటాం గ్రోత్ రేట్ ఇక్కడ మళ్ళీ నేషనల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ ఎంత స్టేట్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ ఎంత వాట్ ఎవర్ దట్ ఏపీ అవ్వచ్చును టీఎస్ అవ్వచ్చును ఇంకా ఏపీ బడ్జెట్ సర్వే రాలేదు కదా వచ్చినాక మీరు కంపేర్ చేయండి ఎప్పుడు కూడా బడ్జెట్ సర్వే వచ్చినాక విపరీతంగా చదవద్దు చాలా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే చాలా బండెల్ ఆఫ్ పేజెస్ చదువుతున్నారు లేదండి వెరీ స్మార్ట్గా వెరీ సింపుల్గా తక్కువ మెటీరియల్ చదువుతూనే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రధానమైన పైన రెగ్యులర్గా రిపీట్ చేస్తాను ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఏరియాస్ పక్కాగా ఉంటాయి ఇంకో దీన్ని పట్టుకోండి ఇంకా జాబ్ వచ్చేస్తుంది ఇది నోట్ డౌన్ చేసుకొని చూడండి ప్రతి ఎగ్జామ్లో ఈ బిట్ ఉంటుంది మీరు కూడా మీకు కూడా ఎగ్జామ్లో బిట్ వస్తుంది ఆన్సర్ చేయండి ఇంకా వద్దు ఒక 10 రిపోర్ట్ చెప్తే 10 రిపోర్ట్లో ఖచ్చితంగా ఒక 3 బిట్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ కంపారిజన్ రెండు ఇక్కడ ఆదాయము జాతీయ ఆదాయము రాష్ట్ర ఆదాయము వృద్ధి రేటు ఇక్కడ భారతదేశ జాతీయ ఆదాయం యొక్క వృద్ధి రేటు రాష్ట్ర ఆదాయం యొక్క వృద్ధి రేటు అవుట్ క్లోజ్ తలసరి ఆదాయం ఉంటుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము ఇక్కడైతే భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత జస్ట్ కంపేర్ చేయండి కంపేర్ చేయండి ఇక్కడ ఈ రాష్ట్ర ఆదాయము కంపేర్ చేస్తున్నప్పుడు జాతీయం కంపారిజన్ ఏ ఆదాయం ఎక్కువగా ఉన్నది అని మంచిగా ఒక టేబుల్ ఫామ్లో ఒక చార్ట్ లాగా చేసేసుకొని నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఆ చార్ట్ కూడా చూపిస్తాను చార్ట్ ఫామ్లు తీసుకొని చదువుకోండి వెరీ సింపుల్గా వచ్చేస్తుంది ఇక్కడ ఈ నాలుగు ఇక్కడ మళ్ళీ తలసరి ఆదాయ వృద్ధి రేటు భారతదేశంలో ఎక్కువగా ఉందా రాష్ట్రంలో ఎక్కువగా ఉందా కంపేర్ చేసుకుంటే ఈ నాలుగు ఏరియాల నుంచి మనకి ఒక బిట్ పడుతుంది వెరీ సింపుల్ ఇగో ఈ విధంగా దిస్ ఇస్ ఎ కంపారిజన్ ఇదొక చార్ట్ చేసుకొని ప్రిపేర్ కండి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నెక్స్ట్ సెకండ్ థింగ్ సరే ఇంకా కంపేర్స్ కూడా ఎలా ఉంటుంది అంటే బేసిక్గా సెక్టార్స్ ఉంటాయి సెక్టార్స్ ఈ సెక్టార్స్లో ప్రధానంగా అగ్రికల్చర్ ఇవి ఎప్పటికీ ప్రతి చోట ఇవే అండి వితౌట్ దీస్ త్రీ సెక్టార్ దెర్ ఇస్ నో ఎకానమీ అంటాము అంటే ఈ మూడు రంగాలు లేకుండా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆర్థిక వ్యవస్థలే లేవు అంటే ఒకటి వ్యవసాయ రంగం రెండవది పారిశ్రామిక రంగం మూడవది సేవా రంగం ఇవి చదువుతున్నాడు మళ్ళీ ఏం చేస్తున్నాను ఇలా ఇలా ఒక టేబుల్ ఫామ్ చేసుకుని ఇందులో మళ్ళీ ఇండియా అని రాసుకోండి ఇండియా మన రాష్ట్రం ఉంది రాష్ట్రం రాసుకోండి స్టేట్ అని రాసుకోండి రాష్ట్రం రాసుకోండి ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్ వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ టు నేషనల్ ఇన్కమ్ ఆర్ జీడిపి
లైక్ స్టేట్ ఇన్కమ్ అని రాసేసుకోండి. అదేవిధంగా వృద్ధి రేటు ఉంటాయి, రెండు ఉంటాయి కదా. ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత, మరియు వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత. ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించింది తీసుకున్నాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ తీసుకోండి, సర్వీస్ సెక్టర్ తీసుకోండి. ఇందులో నేను చెప్పేటి 6 బిట్లు ఏంటి, వాటా వ్యవసాయ రంగం వాటా, పారిశ్రామిక రంగం వాటా, సేవా రంగం వాటా 3 బిట్లు. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు, సేవా రంగం యొక్క వృద్ధి రేటు 3 బిట్లు. ఈ 6 బిట్లలో మీరు 1 బిట్టు పొందుతున్నారు. అయిపోయింది, క్లోజ్. ఇంకా ఇది కాకుండా మీరు ఓ విపరీతంగా చదివి చదివి అలసిపోతారు. ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళేసరికి ఓ బిట్స్ మొత్తం స్టోరేజ్ పెట్టుకుంటారు, చివరికి వచ్చే బిట్లు ఇవే. అది చదువుకొని ప్రాపర్గా వెళ్ళేవాడికి జాబ్ వస్తుంది. నెక్స్ట్, అదేవిధంగా ఈ పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి, సేవా రంగానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ఏమి ఉన్నాయి, రాష్ట్రం ప్రవేశపెట్టిన పథకాలు ఏమున్నాయి. అందులో రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన పథకాలు ఏవి, కేంద్రం ప్రకటించిన పథకాలు ఏవి, ఒక లిస్టు తయారు చేసుకుంటే అక్కడ ఆటోమేటిక్గా ఒక బిట్టు పడే అవకాశం ఉంది. ఇంకా మిస్ కాదు, 100% బిట్టు పడుతుంది. అంటే అవి నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలు. అక్కడ ఆ పథకం చదువుతున్నప్పుడు ఆ పథకం యొక్క పేరేమిటి, ఆ పథకం యొక్క లక్ష్యం ఏమిటి, అంటే ఏమి సాధించాలని ప్రకటించారు, ఎన్ని సంవత్సరాలు ఆ పథకాన్ని కొనసాగిస్తున్నారు, అది పైలట్ ప్రాజెక్టా అనేది చదువుకుంటే సరిపోతుంది. ఇగో ఇలా కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళి, అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్ చూసుకుంటే భారతదేశంలో ఉన్న సెజ్జీల సంఖ్య ఎంత, ఆర్థిక సర్వేలో ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఉన్న సెజ్జీల సంఖ్య ఎంత, కొత్తగా ఏమైనా సెజ్జీలు ప్రకటించడం జరిగిందా. ఇగో ఈ విధంగా ఒక కంపారేటివ్ స్టడీ అని చేసుకున్నప్పుడు మనకు ఈ 3 రంగాలు ఇండియన్ ఎకానమీలో ఉన్నాయి, అదేవిధంగా స్టేట్ ఎకానమీలో ఇద్దరికి అండి, ఏపీపీఎస్సీలో ఉంది, టీఎస్ తెలంగాణ వారికి, ఏపీ వారికి, ఇద్దరికి ఈ 3 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నిబడిలో ఇలా కంపారేటివ్ స్టడీ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇండియన్ ఎకానమీలో 3 చాప్టర్స్ అవుట్, తెలంగాణ స్టేట్ ఎకానమీ లేదా ఏపీ స్టేట్ ఎకానమీలో 3 లెసన్స్ అవుట్. అంటే 6 లెసన్లు లిటరల్గా చదివేశారా లేదంటే చదివేశారండి. చూడండి, తెలంగాణలో 15 చాప్టర్స్లో 6 లెసన్లు ఇక్కడనే అయిపోతున్నాయి. అదేవిధంగా జనాభా ఉంది కదా, జనాభా కూడా ఇలాగే కంపేర్ చేసుకుని చదివేసుకోండి. జనాభా ఇండియాలో జనాభా ఉంది, తెలంగాణలో జనాభా ఉంది, 8 లెసన్స్ అయిపోయాయి. అంటే చూడండి, 15 లెసన్స్లో హాఫ్ ఆఫ్ ది ఫినిష్డ్. కాబట్టి అభ్యర్థులు సక్సెస్ అవ్వాలి అంటే సర్వే వచ్చినాక అమలు చేయాల్సిన అంశాలు ఇవి. ఇక మరి సరే, సర్వేతో సంబంధం లేకుండా అంటే కొన్ని టాపిక్స్ ప్యూర్గా ఉంటాయి అండి, అవి సర్వేతో సంబంధం ఉండవు. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ బేసిక్ కాన్సెప్ట్ తీసుకొని అవి చదువుకుంటే అవి ఎప్పటికీ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. సార్ అలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎస్ అలాంటివి కూడా ఉన్నవి, ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, అవి అయిపోయినాయి. ప్రజెంట్ పంచవర్ష ప్రణాళిక లేవు కదా, ఆ ప్రణాళిక యొక్క బేసిక్ నాలెడ్జ్ని నేర్చుకోవాలి. ప్రణాళిక రకాలు నేర్చుకోవాలి. నిరుద్యోగం నిర్వచనాలు రకాలు, పేదరికం టైప్స్ రకాలు, కాన్సెప్ట్స్ అంటాం భావనలు, వాటిని కొలిచే మెథడ్స్, మెజరింగ్ మెథడ్స్ ఆర్ ఎస్టిమేటింగ్ మెథడ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ, ఇవి మారవు అండి, ఇవి మారవు. అయితే ఇప్పుడు చెప్పిన అంశాలలో కొత్తగా ఏమైనా విధానాలు తీసుకొస్తే వాటికి సంబంధించినవి చదువుకోవాలి. ఇక్కడ ఏంటి, ఇండియన్ ఎకానమీలో కానీ స్టేట్ ఎకానమీలో కానీ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన సర్వే రిపోర్ట్స్ రిలీజ్ చేస్తారు, వాటిని పక్కాగా ఆ రిపోర్ట్స్ గణాంకాలను చదవాలి. అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి నిరుద్యోగము, పావర్టీ పేదరికం సంబంధించిన గణాంకాలు రిలీజ్ చేస్తే వాటిని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిరుద్యోగము పేదరిక నిర్మూలన కోసమని ప్రభుత్వాలు ఏమైనా కొత్త కొత్త ఇనిషియేటివ్స్ ప్రోత్సాహకాలు ప్రకటించాయా చూసుకోవాలి. ఇగో ఈ విధంగా 2 సర్వేలు ముందు పెట్టుకొని కంపేర్ చేసుకుని చదువుకుంటే మీకు ప్యూర్గా ఇండియన్ ఎకానమీలో ఉన్న ఈ యొక్క 3 లెసన్లు, అదేవిధంగా స్టేట్ ఎకానమీలో ఉన్న 3 లెసన్స్ వస్తాయి. కానీ చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు కదా, వీరికి సర్వే బుక్ చాలా అవసరం అండి. సర్వే బుక్ తీసుకున్నాక అవి ముందు పెట్టుకొని కంపేర్ చేసుకుంటూ ఒక చిన్న షార్ట్ సైజు నోట్స్లో నోట్స్ రాసేసుకుంటూ ప్రిపేర్ కండి. ఇలా చేస్తే మీకు సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. మనకి ఇక్కడ ఇండియన్ ఎకానమిక్ సర్వే రిలీజ్ అయింది, ఏపీ ఎకానమిక్ సర్వే విత్ ఇన్ ఏ వీక్ అండ్ ఒక వారంలో, తెలంగాణ ఎకానమిక్ సర్వే, తెలంగాణ బడ్జెట్, ఇలాగే తెలంగాణ సోషియో ఎకానమిక్ అవుట్లుక్ ఇంక్లూడింగ్ అట్లాస్ అండ్ బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తున్నాను. 1 వీక్ అంతే, 1 వీక్ వస్తుంది. ఇవి వచ్చినాక కంపేర్ చేసుకుంటూ అధ్యయనం చేసుకుంటూ వెళ్ళండి, అది మీకు మంచి సక్సెస్ని ఇస్తుంది. ఇంకా నా ఎకానమిక్ క్లాసెస్ కాంటే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్లో అందుబాటులో ఉన్నవి, వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటూ నేను చెప్పిన మెథడ్ ఫాలో అవుతూ వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.